హలో ఫుడీస్, వెల్కమ్ టు మై చాయిస్ ఫుడ్స్. ఈరోజు మనం చిన్న పిల్లల కోసం ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని మేము ఉర్దూలో గుల్లతి అని కూడా అంటాము. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: కందిపప్పు, మసూర్ పప్పు, బాదం, జీడిపప్పు, బియ్యం, సాయిగుడ్లు. మీకు నచ్చితే మినపగుడ్లైనా వేసుకోండి. ముందుగా వీటన్నిటినీ మనం శుభ్రంగా బాగా కడుక్కొని దాన్ని ఎండలో ఒక గంట సేపు ఎండ పెట్టుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు, ఎలా చెప్పాలంటే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకోండి. ఒక చెంబు అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పు. వీటిని మనం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పిల్లలకి బాగా బలాన్ని కూడా ఇస్తుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, జీడిపప్పు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ మాత్రం ఏది ఫ్రై చేయాలన్నా సిమ్లోనే పెట్టుకోండి. వీటిని నేను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఒక చెంబు బియ్యాన్ని, కందిపప్పుని, మసూర్ పప్పుని, అన్ని పప్పుల్ని బాగా శుభ్రంగా కడుక్కొని దీన్ని ఒక గంట పాటు ఎండలో బాగా ఎండ పెట్టుకొని ఇప్పుడు దాన్ని మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా శుభ్రంగా కడుక్కొని ఎండలో కొంచెం సేపు పెట్టండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తుంటే ఈ బియ్యంలో నుంచి, మనం వేసిన పప్పుల్లో నుంచి మంచి అరోమా బయటికి వస్తుంది, అంటే మంచి స్మెల్ వస్తుంది, అది మీకు తెలుస్తుంది. దీన్ని మీ పిల్లలు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది, వామా అంటారు చూడండి, అది ఒక చిటికెడు వామ్ వేసుకోండి. మన పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా వేసుకోకండి, కొంచెం తక్కువ వేసుకోండి. ఇది 6 నెలల పిల్లల నుంచి 2 ఏళ్ళు పిల్లలు లోపు పిల్లలకి పెట్టండి. చాలా హెల్దీగా కూడా ఉంటారు పిల్లలు. వాము మనం ముందే బియ్యంతో పాటు కడిగి పెట్టుకుంటే వాములో ఉన్న స్మెల్ అంతా పోతుంది. అందుకే నేను డ్రై రోస్ట్ అయ్యేటప్పుడు ఒక 5 మినిట్స్ ముందు వేసుకున్నాను. ఈ ఉగ్గు రోజుకి మనం పిల్లలకి 2 పూట్ల పెడితే పిల్లలు బాగా హెల్దీగా ఉంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బియ్యం ఇలా రోస్ట్ అయితే మనకి తెలుస్తుంది. ఇంకో 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నిటినీ నేను చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాను. చిన్న మిక్సీ జార్లో అయితే బాగా ఫైన్ పౌడర్ అవుతుంది. మా అమ్మాయి 2 ఇయర్స్ ఉంది తనకి, తనకి నేను కొంచెం రఫ్గా పౌడర్ చేసుకున్నాను. దీన్ని నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. మీరు ఫస్ట్ ఎప్పుడు అయినా కూడా ముందు ఒక ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఒక చెంబు బియ్యంతో చేసుకోండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక స్పూన్ తీసి వండుకోవచ్చు. ఇప్పుడు 6 మంత్స్ పిల్లలకైతే మనం ఇలా ఫైన్ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఆ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు అందులో చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉప్పు ఎక్కువగా అలవాటు చేయకూడదు. అందుకే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్
మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కొంచెం చల్లని నీళ్ళలో కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వేడి అయిన నీళ్ళలో ఇది ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. మనం హడావుడిగా ఎప్పుడూ కూడా ఫుల్ స్టవ్ మీద పెట్టుకొని ఇలాంటివన్నీ చేయకూడదు ఫ్రెండ్స్. మన పిల్లలకి ఎప్పుడు చేయాలన్నా కూడా ఇది సిమ్లో పెట్టుకొని వండుకుంటే అది కింద అడుగు అంటకుండా బాగుంటుంది. దీంట్లో మనం బియ్యం వేసాం కాబట్టి ఇది అడుగు అంటుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. నాకు ఒక 5 మినిట్స్కి ఇలా లిక్విడ్ ఫామ్లో వచ్చింది. పిల్లలు 6 మంత్స్ రాగానే మనం అన్నం పెట్టాలనుకుంటాం కానీ అది వాళ్ళకి నచ్చదు ఫ్రెండ్స్. ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి పెట్టండి. ఇప్పుడు అందులో నేను 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దీన్ని కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మా అమ్మాయికి 2 ఇయర్స్, అందుకే నేను దీన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. మీరు 6 మంత్స్ పిల్లల నుంచి ట్రై చేయాలంటే ఫస్ట్గా 1/2 స్పూన్ నుంచి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తారు. ఈ అన్నం అదంతా అయితే డ్రైగా ఉంటుంది కాబట్టి పిల్లలకి మింగడానికి కొంచెం ప్రాబ్లంగా అవుతుంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు తొందరగా డైజెస్ట్ కూడా అవుతుంది పిల్లలకి. మీరు ముందు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ముందు 1 చెంబు బియ్యంతో ట్రై చేయండి. దాని తర్వాత క్వాంటిటీని పెంచుకుంటూ వెళ్ళండి. నేను ఇలా చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, బియ్యం ఎలా మగ్గింది, పప్పు అన్నీ నాకు అంతా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి నాకు 10 మినిట్స్ పట్టింది. ఇలా కలుపుకుంటూనే ఉండండి ఫ్రెండ్స్. వేరే పని ఏం పెట్టుకోకండి. ఇది కుక్ చేసేటప్పుడు మనం దీని దగ్గరే ఉండాలి. అంతే ఫ్రెండ్స్, రెడీ టు సర్వ్. ఇలా లిక్విడీ ఫామ్లో ఉంటే సరిపోతుంది. నేను మా అమ్మాయి కోసం ఇంకొంచెం గట్టిగా 2 మినిట్స్ కుక్ చేశాను. మీరు 6 మంత్స్ బేబీకి అయితే ఇలా లిక్విడీ ఫామ్లో పెడితే సరిపోతుంది. 6 మంత్స్ నుంచి మనం 2 ఇయర్ లోపు పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ.